పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పొత్కపల్లి గ్రామంలోని మానేరువాగులో కాంట్రాక్టర్ ఇసుకపైన చెక్ డ్యామ్ నిర్మిస్తున్నాడని, ఇసుక మొత్తం తొలగించి గట్టిదరి వచ్చే వరకు ఇసుక తీసి గట్టిదరిపైన పునాది నిర్మించాల్సి ఉండగా ఇసుక మీదే కట్టడం జరుగుతుందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే పద్ధతిలో నిర్మించడం వల్ల మడక గ్రామంలో చెక్ డ్యామ్ నీటి ప్రవాహానికి పూర్తిగా కొట్టుకుపోయిందని, కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న చెక్ డ్యామ్ మానేరుకు అవతల వైపున కరీంనగర్ జిల్లాలోని గ్రామాలకు, యువతల వైపున పెద్దపల్లి జిల్లాలోని గ్రామాలకు దాదాపు 2000 ఎకరాలకు ఈ చెక్ డ్యామ్ ద్వారా భూగర్భ జలాలు పెరిగి పంటలు పండుతున్నాయన్నారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా నాణ్యత లోపం వల్ల కోట్లాది రూపాయల ప్రజాధనం మట్టిపాలవుతుందన్నారు. ఈ సందర్భంగా పొత్కపల్లి సర్పంచ్ అల్ల రాజిరెడ్డి మాట్లాడుతూ, ఇసుకపైన కాంక్రీట్తో నిర్మిస్తున్న నాణ్యతా లోపం స్పష్టంగా కనిపిస్తుందని, పునాది తీయకుండా నిర్మిస్తున్న ఇప్పటి వరకు అధికారులు పొత్కపల్లి చెక్ డ్యామ్ను పర్యవేక్షించకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ చెక్ డ్యామ్ పనులను నిలిపివేశారు. ఈ కార్యక్రమంలో పుత్కపల్లి గ్రామ సర్పంచ్ ఆళ్ల రాజిరెడ్డి, సింగిల్ విండో చైర్మన్ ఆళ్ల శ్రీనివాసరెడ్డి, ఆళ్ల సుమన్ రెడ్డి, రైతులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. పోలేడు శ్రీనివాసరెడ్డి అనే కాంట్రాక్టు వచ్చినాయి అనేది ఒకటికి అందరికి తెలిసిన విషయమే. వాళ్ళు ఏ వర్క్ను కూడా నాణ్యతగా చేయకుండా, ప్రతి ఒక్క వర్క్ను కూడా నాణ్యతగా భావించకుండా, ఇసుక మనది ఓన్లీ కంకర సిమెంట్ కూడా కరెక్ట్ కలపకుండా పోసిన దానికి ఇప్పటివరకు 2 సార్లు 3 సార్లు గ్రామస్తులందరం ఏకరమై మేము ఇప్పటివరకు 2 3 సార్లు ఆబ్జెక్షన్ చేసినాం. మొన్నటి పోయిన వర్షాలకు వచ్చిన వాగు మీద 30-40 మీటర్ల పెట్టు వట్టిగానే కొట్టుకపోయింది. మళ్ళీ కూడా కొట్టుకపోతే మళ్ళీ కూడా కొట్టుకపోయే అవకాశాలే ఉన్నాయి. ఉద్దేశంతో ఇవాళ పొద్దుగాల ఇక్కడ జరిగే పనులను పర్యవేక్షించడం జరిగింది. పర్యవేక్షించి బాబు ఆ బెడ్ బంధంకి వెళ్ళి ఇసుక సమానం చేసి బెడ్ ఏరియా నాయన అంటే వచ్చేవరకు సార్ మీరు వచ్చేవరకు వేస్తాం సార్ అన్నారు. మళ్ళీ వచ్చేవరకు దాని మీద 2 ఫీట్ల ఎత్తుతోటి ఇసుక మీదనే కంకర పోయడం జరుగుతుంది. ఇసుక మీదనే కంకర పోయడం జరుగుతుంది. వాడు ఏమంటాడంటే నా సైడ్లో నువ్వేమంటాడు నా సర్ నేను గ్రామ సర్పంచ్ని గ్రామంలో రైతుల మేలు కోరి ఇలా ముఖ్యమంత్రి గారు చెక్ డ్యాములు కడితే వీళ్ళు తప్పు చేసి మనలా మాట్లాడేది ఎక్కడ ఉంటుంది వీళ్ళది. అట్లాంటి దాని మీద చర్యలు తీసుకోవాలని ఎస్సీ గారు, డిఈ గారు, ఏఈ గారు దీని మీద వాళ్ళకు లంచాలకు లొసికి ఈ పనుల మీద పర్యవేక్షణ లేదు. ఇప్పటి వరకు పొద్దుటి నుంచి కూడా ఒక గవర్నమెంట్ ఆఫీసర్ లేడు, నిన్న కూడా లేడు, ఇవాళ కూడా లేడు, రేపు కూడా ఉండరు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ సైట్కు వాళ్ళే ఇష్టం వచ్చినట్టు పనిచేస్తారు. దానికి కాబట్టి మేము గ్రామస్తులు అందరం ఏకమై ఇవాళ ఈ పనులు ఆపాలని మేము బందోబస్తుగా ఆపడం జరిగింది. రేపు కూడా దీని మీద ఉద్యమం చేసి వాడు కట్టినాక 2 సంవత్సరాల దాకా కూడా కూసి బిల్లు ఇవ్వకుండా ఆపడానికి సిద్ధంగా ఉన్నాం. వాళ్ళ మీద చర్య తీసుకోవాలని అధికారులను అందరినీ ప్రభుత్వాన్ని అందరినీ కోరుతాం. వాస్తవంగా అది ఎదుర్కొంటే ఉందా లేదా వాడు వీటి మందకి వెళ్ళి ఇసుక సమానం చేయాలి. పుట్టపల్లి సైట్లో చెక్ డ్యామ్ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో చూసినాం. వాస్తవానికి ఇసుక మీద ఇలాంటి ప్రమాణాలు లేకుండా కాంక్రీట్ వేయడం జరిగింది. ఇక్కడ ఏఈ కానీ డిఈ కానీ కనీసానికి వర్క్కు సంబంధించిన ప్రభుత్వ అధికారులు లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఆపడం జరిగింది. దీన్ని రేపు విలేజ్ నుంచి చాలామంది రావడం జరుగుతుంది. దాన్ని పర్యవేక్షించి దీన్ని నాణ్యతగా చేయాలని నా పుట్టపల్లి తరఫున ప్రజల తరఫున చెప్పారు. ఎస్పీ గారిని చంపేటంత కోపం ఎవరికుంటుంది? ఈ కేసులో ఈ ఎవిడెన్సే ముఖ్యం. ఆ బాస్టర్ని పట్టుకొని షూట్ చేయాలని ఉంది.